Arunam Karuna Tarangitakshim Dhrutapasankusapushpabanachapam Animadibhiravrutam Mayukairahamicheva Vibhavayed Bhavanim Sri Matre Namaha. మనం చెప్పుకుంటున్నటువంటి అమ్మవారి యొక్క ఈ ఊరు ప్రాంతం దగ్గర నుంచి కింద కాలు పిక్కల భాగము దాకా ఆ పిక్కలను ఊరువులను కలిపేటువంటి మధ్య భాగమైనటువంటి మోకాళ్ళ ప్రాంతము ఆ మోకాళ్ళతో కూడుకుని పిక్కల్ని దాటిన తర్వాత పిక్కలని పాదాలని కూడా సమన్వయం చేయగలిగేటువంటి స్వరూపంగా అమ్మవారి యొక్క గుణగుల్ఫములు అంటే చీలమండలగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా చక్కగా చెప్పుకుని ఇప్పుడు అమ్మవారి యొక్క పాదాల దగ్గరికి వచ్చాం. ఆ పాదాల దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆ పాదములు అనేటువంటి దాన్ని మొట్టమొదట కనపడేది పాదము అనేటప్పుడు పాదము యొక్క పైభాగము వెంటనే దర్శనమిస్తూ ఉంటుంది. కనుక వసిన్యాది వాగ్దేవతలు కూడా తల్లి యొక్క పాదాలని వర్ణిస్తూ ఆ పైన ఉన్నటువంటి ఆ పృష్ఠభాగాన్ని బాగా చెప్తున్నారు. అది ఎలా ఉందంటే, అమ్మ నీ యొక్క పాదములను చూడగానే కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అనేటువంటి నామం చెప్తున్నారు. మా పాదాలు ఎలా ఉన్నాయంటే తాబేలి యొక్క వీపు యొక్క భాగం ఎంత ఎలా అయితే ఉబ్బెత్తుగా వస్తుందో, ఆ ఉబ్బెత్తుగా ఉన్నది ఎంత గట్టిగా ఉంటుందో, అలా ఉబ్బుగా ఉండి గట్టిగా ఉన్నటువంటి నీ యొక్క పాదములను చూడగానే తాబేలి యొక్క పృష్ఠభాగాన్ని మాకు గుర్తు తెచ్చే విధంగా ఉంది అంటున్నారు. అయ్యా, అమ్మవారిని ఇంత సొగసైనటువంటి లావణ్యంతో ఇంత అందమైనటువంటి సౌందర్యంతో పోలుస్తూ చివరికి వచ్చేటప్పటికల్లా పాదాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా పాదాలని తాబేలుతో పోల్చడం ఏమిటండి, అది మనకు వెంటనే అర్థం కానటువంటి స్థాయి. సాధకుడు అనేటువంటి వాడు ఇక్కడ దాకా ఎలా వచ్చాడు, తల్లి నడిపించేటువంటి మార్గంలో తల్లి చేతిని పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. మరి పాదాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆ పాదాల పైభాగాన్ని అంత చక్కగా వర్ణించకుండా, అయ్యా ఇక్కడ నువ్వు బాగుపడతావు అనేటువంటి విధానాన్ని చెప్పుకుని తాబేలు అని చెప్తున్నారు. తాబేలు యొక్క పృష్ఠభాగాన్ని చూసినట్లుగా కఠినంగా ఉంది భాగము అని చెప్తున్నారు. అందులో అంతర్రహస్యాన్ని ఎలా చెప్పుకోవాలి అంటే, భౌతికమైనటువంటి శరీరాన్ని అంతా కూడా భరిస్తూ, అంటే పైన ఉన్నటువంటి శరీరాన్ని అంతా కూడా భరిస్తూ ఉంటూ అది మనల్ని కూడా రక్షించగలిగినటువంటి స్థాయిలో ఎలా ఉంటాయంటే, మనల్ని మొత్తం ఈ శరీరం పడిపోకుండా నిలబడాలి. నిలబడాలి అంటే పాదాలు గట్టిగా నేలకి కరుచుకొని ఉండాలి. ఆ నేలకి కరుచుకొని ఉంటూ నడిపించగలిగేటువంటి స్థాయిలో మళ్ళీ శరీరాన్ని మోస్తూ ఉండాలి, బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అడుగు తర్వాత అడుగు స్థాయిలో మొత్తం మన మార్గాన్ని చక్కగా ముందుకు సాగేలా చేస్తూ ఉండాలి. అటువంటి దిశగా ఈ పాదం పైన ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అది తాబేలు పైన ఉన్నటువంటి పృష్ఠభాగముగా మమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు తాబేలు ఏం చేస్తుంది, చక్క రెండు కాళ్ళని బయటికి తీసి నడుస్తూ ఉంటుంది, నీళ్ళల్లో ఈదుతూ ఉంటుంది. ఏదైనా చిన్న అపాయం తన వైపుకు వస్తుంది అనుకోగానే వెంటనే ఆ కాళ్ళు నాలుగు కాళ్ళని కూడా లోపలికి లాగేసుకుని ఇంకా దాన్ని ఇంక మీరు రాయేసుకోవటండి, గుణపం వేసుకోవటండి, అది మాత్రం విరగడానికి అవకాశం, దానికి ఎటువంటి అపాయము జరగకుండా తన్ని తను రక్షించేసుకుంటూ ఉంటుంది. కనుక ఈ సాధనా మార్గంలో ఎవరైతే అమ్మ పాదాల దాకా చేరి ఇప్పుడు చిదగ్నికుండంలోంచి ఎవరు కనపడుతున్నారు అంటే, అమ్మ బిందు మధ్యస్థానం నుంచి అమ్మ యొక్క కిరీటం యొక్క మెరుపుల దగ్గర నుంచి కాలి పృష్ఠ మొత్తం పాదము దాకా వచ్చేసి మొత్తం అమ్మవారి యొక్క శరీరం అంతా కూడా దర్శనమిస్తోంది. అటువంటి శరీరాన్ని దర్శనం చేసినటువంటి వాడు ఆ పాదాలు కనపడగానే ఇంతసేపు ఒక్కొక్క అవయవాన్ని చూస్తున్నాం, అమ్మవారి కిరీటాన్ని చూసాం, తర్వాత అమ్మ నుదురు భాగాన్ని చూసాం, ఆ కిరీటానికి నుదురు భాగానికి మధ్య ఉన్నటువంటి జుట్టు యొక్క దర్శనాన్ని చేసాం. ఆ జుట్టు వెనకాల ఉన్నటువంటి అమ్మ యొక్క కబరీబంధము, కబరీబంధంలో ఉన్నటువంటి కదంబమాల, వీటి యొక్క దర్శనాన్ని చేసాం. ఆ కదంబమాలతో పాటు కూరుకుని అంటే మూసుకుపోయి ఉన్నటువంటి చెవుల యొక్క దర్శనం చేసాం. లలాట భాగం అయ్యాక ఆ లలాట భాగంలో ఉన్నటువంటి సింధూరంతో కూడుకున్నటువంటి మృగనాభి విశేషక తత్వాన్ని చూసాం. అలా చూసిన తర్వాత గృహరతోరణ చిల్లికలుగా ఉన్నటువంటి తల్లి యొక్క కనుబొమ్మల యొక్క దర్శనం జరిగింది. అమ్మ మంగళకరమైనటువంటి గృహానికి కట్టినటువంటి మంగళప్రదమైనటువంటి శోభాయమానమైనటువంటి మంగళ ద్రవ్యాలు, ఈ మామిడి మండలు అంటాం, వాటిని కనుక తోరణాలుగా కడితే ఎంత శోభ ఇంటికి వస్తుందో, ఎంత ప్రశాంతత ఆ ఇంట్లో ఉందని అర్థమవుతుందో, ఎటువంటి ఆనందం కోసం ఆ ఇల్లు ఎదురు చూస్తుందని తెలుస్తుందో, ఇవన్నీ కూడా నీ యొక్క కనుబొమ్మలను చూడగానే అర్థమవుతున్నాయి అన్నాం. తర్వాత అటువంటి కనుబొమ్మలతో ఉన్నటువంటి ఆ ఇంటిని నిరంతరము తల్లి ఎలా రక్షిస్తుందయ్యా అంటే, వక్తలక్ష్మి పరివాహమ నీ గుడ్లు ఎలా ఉన్నాయి, నీ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే నిరంతరము వాలకుండా, కనీసం కాసేపు కూడా కనురెప్ప కూడా వేయకుండా ఈ అనంతమైనటువంటి సృష్టి, ఈ సృష్టి యందు ఉన్నటువంటి సర్వజీవరాశుల్ని రెప్ప కాచుకుని రెప్ప కూడా వేయకుండా కాచుకునేటువంటి తల్లి యొక్క
స్థాయిని మాకు అర్థమయ్యేలా చెప్తున్నాయి. కనుక అటువంటి చూపులమ్మ అని చూపులు అన్నారు. అది అయిన తర్వాత కపోలముల గురించి చెప్పారు. చెవులు పూలతో కప్పడిపోయినాయని చెప్పారు. తర్వాత చక్క కపోలాల గురించి చెప్పారు. అమ్మ ఇవి ముందు చూడగానే నునుపుగా కనబడ్డాయి. ఆ నునుపుగా ఉన్నటువంటి కపోలాలని చూడగా చూడగా ఆ కపోలాలు అనేటువంటి అద్దాల్లో ముందు మాకు మేము కనబడ్డాం, ముందు మాకు మేము కనపడ్డాం. ఇంకా చూడగా చూడగా పరమేశ్వర తత్వం శివజ్ఞానం అవగతమైంది, శివుడి యొక్క దర్శనం జరిగిపోయింది. అంటే మమ్మల్ని చూపిస్తూ మమ్మల్ని మాలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనాన్ని కూడా చేయించగలిగేటువంటి అద్భుతమైనటువంటి కపోలాలు ఉన్నాయి తల్లి, ఆ కపోలం యొక్క దర్శనం చేసేసాము అన్నాం. కపోలాలు అయిన తర్వాత అమ్మ నీ యొక్క ముక్కు నాసాదండము గురించి వచ్చాం. ఆ నాసాదండం ఎలా ఉంది అంటే అప్పుడే విరిసి విరిసినట్లుగా ఉన్నటువంటి సంపెంగ పువ్వులా ఉంది. అది మాలో ఉన్నటువంటి ప్రాణాధార శక్తి, ఈ జగత్తంతా ఉన్నటువంటి పంచభూతాత్మకం యొక్క శక్తిని కూడా మాకు తెలిపేటంత స్థాయిలో ఉంది. అందులో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సోహం స్థాయి ఏదైతే హంసగతిని తెలుపుతుందో, మా యొక్క ప్రాణాధార శక్తి అంతా కూడా ఎందులోంచి వస్తుందో, నీ యొక్క ముక్కు యొక్క భాగాన్ని, ముక్కు పొటల యొక్క భాగాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఆ ప్రాణగతిని నిలబెట్టేందుకు, ఆ ప్రాణగతిలో వచ్చేటువంటి అవరోధాలని ఆపేందుకు, నిర్జింపచేసేటందుకు కావలసినటువంటి స్థాయి ఆ ముక్కుకున్నటువంటి మూడు ఆభరణాల యొక్క దర్శనము. అదేం చేస్తుందంటే మా గ్రహ నక్షత్రాల యొక్క దోషాలు ఏవైతే ఉండి అపమృత్యువుకు దారితీస్తాయో, రోగాలకు దారితీస్తాయో, అటువంటి భయాల నుంచి ఆ మూడు ముక్కు పుడకల యొక్క దర్శనము చేసిన వెంటనే జీవుడు అనేటువంటి వాడు రక్షింపబడుతున్నాడు ఆపదల నుంచి అని చెప్తున్నాం. ఆ మా మూడు ముక్కు పుడకలు అయిపోయిన తర్వాత కనపడేటువంటిది ఏమిటాయి అంటే అందమైన నీ పెదాలు. ఆ పెదాలు ఎలా ఉన్నాయంటే తెర వెనక గర్భాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క దర్శనం చేసేటప్పుడు చిన్నగా ఉన్నటువంటి చక్క తెల్లగా ఉన్నటువంటి కనపడుతూ కనపడకుండా ఉన్నటువంటి ఒక తెర వేస్తారు. ఆ తెర వెనకాల తీస్తే భగవంతుడే, పరమాత్మ యొక్క దర్శనం జరిగిపోతుంది. తీయకుండా కనుక ముంచినంతసేపు భక్తి పరవశంతో పారవస్యంతో రెండు కళ్ళు మూసుకుని ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి భక్తుల్లాగా ఉండిపోయాను అంటున్నాడు. ఈ జగత్తులో కష్ట నష్టాలు అనేటువంటివి, సుఖ దుఃఖాలు అనేటువంటివి మనిషిని లౌల్యంలో పడేస్తూ ఉంటాయి. అమ్మ నీ పెదాల రెండింటినీ చూశానా, సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు ఈ రెండూ కూడా పోయి ఆ రెండింటికి ఆవల ఉన్నటువంటి నిజము పరమాత్మ అనేటువంటి విషయం తెలిసి పరమాత్మ దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉండేటువంటి సాధకుండా అయిపోయానమ్మ అని పెదాల రెండింటినీ చూస్తూ అన్నారు. ఆ పెదాల దర్శనం అయిన తర్వాత లోపల ఉన్నటువంటి 32 పళ్ళ దర్శనమని చేస్తున్నారు. ఆ 32 పళ్ళు కూడా ద్విజస్వరూపాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఒకసారి చిన్నపిల్లలప్పుడు వచ్చి మళ్ళీ పోయి చక్కగా మళ్ళీ పటిష్టంగా పెరిగినటువంటి 32 ద్విజపంక్తులలో ఉన్నటువంటి రెండు ద్విజపంక్తులలో ఉన్నటువంటి 32 వేద బ్రాహ్మణులతో స్వరూపాలుగా ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే అమ్మ నీ నామాన్ని చదవడానికి కావలసినటువంటి ఆపేక్షని కలిగిస్తున్నాయి. ఆ వైఖరి స్వరూపాన్ని బయటికి తీసుకొస్తున్నాయి. వాటి వైఖరి స్వరూపము యొక్క వేద విదితమైనటువంటి స్థాయిలో, వేద ప్రోక్తమైనటువంటి వేద విషయాన్ని చెప్పగలిగినటువంటి ఒక సద్బ్రాహ్మణి యొక్క దర్శనాన్ని చేయిస్తున్నాయి. అలా ఉన్నాయమ్మ వేదములు, ఉపనిషత్తుల యొక్క దర్శనాన్ని చేస్తున్నట్లుగా ఉంది. నీ రెండు పనువరుసలలో రెండు వరుసలలో ఉన్నటువంటి 32 యొక్క పళ్ళ దర్శనము కూడా అని చెప్పాను. అది అయి ఇంకా లోపలికి వెళ్ళాక అమ్మ లోపల అసలు అదంతా ఎర్రగా ఉంది. ఏమిటదంతా అంటే నోరు, లోపల పళ్ళని దాటి లోపల ఉన్నటువంటి నోరంతా ఎలా ఉందంటే ఎర్రగా పండిపోయి ఉంది. ఎర్రగా పండిపోతే నువ్వు వేసుకున్నటువంటిది ఏమిటి, శివతత్వము, శివనామం అనేటువంటి తాంబూలము. ఆ శివనామం అనేటువంటి తాంబూలాన్ని నిత్యము అనునిత్యము చరితం చేస్తున్నటువంటి నీ నోరు ఎలా ఉంది అంటే శివజ్ఞానంతో పండిపోయింది. ఆ శివజ్ఞానంతో పండినటువంటి నోరుని మేము చూసాము. శివజ్ఞానం అనేటువంటి వాసన, శివజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆహ్లాదము, శివజ్ఞానం పొందాలనేటువంటి ఆకాంక్ష మాలో పెరిగిపోతున్నాయి. అటువంటి నోటి యొక్క దర్శనాన్ని చేయిస్తున్నాం. అయిపోయింది అమ్మ నోటి యొక్క దర్శనం చేశాము. ఇంకా మిగిలిపోయింది ఏమిటి, చుబుకము యొక్క దర్శనం. ఇంకా దీంతో పోల్చడానికి ఇంకా జగత్తులో ఏమీ లేదు. ఎందుకంటే ఇది పట్టుకున్నవాడెవడయ్యా అంటే పరమశివుడు. ఆయనకన్నా ముందు నిన్ను కన్నా తండ్రి హిమవంతుడు. వీరిద్దరిచ్చే పట్టుకోబడినటువంటి ఈ చుబుకముని నిత్య దర్శనం చేయగలిగితే జగత్తులో ఉన్నటువంటి మాయ నుంచి బయటపడగలిగేటువంటి అవకాశాన్ని మాకు కల్పిస్తున్నావు తల్లి అని చెప్తున్నారు. ఇది వాగ్భవ కూటమిలో చుబుకము అయిన తర్వాత కంఠము యొక్క దర్శనం చేస్తున్నారు. ఆ కంఠము ఎలా ఉందంటే త్రివణీ స్థానంగా కనపడుతుంది.
ఆ త్రివళి స్థానంగా ఉన్నటువంటి కంఠంలో మొట్టమొదటి ఆభరణం ఏమిటాయి అంటే పరమేశ్వరుడితే కట్టబడినటువంటి మాంగళ్యం యొక్క దర్శనం జరుగుతుంది. మా దాన్ని కనుక చూసామా, జగత్తులో ఉన్నటువంటి సకల శుభాలు అక్కడే ఉన్నాయి. అటువంటి సకల శుభాలని కనుక నిత్య దర్శనం చేయగలిగితే ఆభరణాల యొక్క దర్శనం తాటంకాల దగ్గర నుంచి మొదలెట్టాం. ఈ చెవులని కప్పబడినటువంటి పూలతో ఉన్నటువంటి ఈ చెవులు దర్శనం జరగలేదు. జరిగినాయివి పూలే చెవులన్నట్లుగా భావించినటువంటి సాధకుడికి తాటంకాల స్వరూపంలో సూర్యచంద్రుల యొక్క దర్శనం చేయించేసినట్టు తల్లి. ఆ సూర్యచంద్రుల యొక్క దర్శనం చేసినటువంటి స్వరూపం చూసిన తర్వాత ఈ తాటంకాలని చూసామా, జగత్తులో ఉన్నటువంటి ఏ ఆపద మన దాకా రాదు. అమ్మా, ఇప్పుడు నీ మంగళసూత్రం కంఠంలో ఉన్నటువంటి కామేశ్వరునిచే కట్టబడినటువంటి మంగళసూత్ర దర్శనం చేస్తున్నాం. అది చేసి మరుక్షణము జగత్తులో ఉన్నటువంటి అపమృత్యు భయం ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని వీడి వెళ్ళిపోతున్నాయి. జరా అనేటువంటి వ్యాధి మా దాకా రాకుండా, జరా అనేటువంటి వృద్ధాప్యం మా దాకా రాకుండా, రోగము బాధ అనేటువంటి పీడితాలు మా దాకా రాకుండా వెళ్ళిపోతున్నాయి. ఆ మంగళసూత్రం యొక్క దర్శనం చేసిన తర్వాత ఎలా ఉంది అమ్మా, నీ యొక్క వాగ్భవ కూటమి యొక్క దర్శనాన్ని చేస్తున్నాం. భుజకీర్తులు కనపడ్డాయి అమ్మా, నీ యొక్క భుజములను చూస్తున్నాం. మా యొక్క పటిష్టతని మాకు నువ్వెంత ఇస్తున్నావు, మా యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఎంత పెంచుతున్నావు, నువ్వు ఉన్నావు అనేటువంటి నమ్మకం మాలో ఎంత కలిగించాలో అంత కలిగిస్తున్నావు అనేటువంటి విషయం మాకు అర్థమైపోతుంది. మా భుజములు రెండు అయిన తర్వాత మాకు కనపడేటువంటిది ఏమిటయ్యా అంటే వక్షస్థల భాగం. దాన్ని చూడగానే అసలు ఈ జగత్తులో మేము రావడానికి కానీ, ఇంత పెరగడానికి కానీ, పెరిగి నీ నామాన్ని మరల నోటితో అండడానికి కానీ ఈ శక్తియుక్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మా యొక్క విధానం విషయం మాకు అర్థమైపోతుంది. అసలు అవి లేకపోతే అవి మాకు ఆహార స్థానాలు, అవి లేకపోతే వాటి యందు వచ్చేటువంటి పాలధార మాకు అందకపోతే, ఏ రక్తాన్నైతే ఈ జగత్తులో ఉన్నటువంటి చైతన్యాన్ని ఆహారంగా మార్చి మాకు ఇవ్వకపోతే ఈ జీవుడు అనేటువంటి వాడికి అసలు ఈ జగత్తులో ఉండగలిగేటంత అవకాశం కానీ ఆ విషయం కానీ ఇంకా జగత్తులో లేదు. కనుక అమ్మ వాటి రెండింటినీ చూసిన రెండు కూడా మళ్ళీ సూర్యచంద్రులతోనే పోలుస్తున్నాం. కనుక అటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలు మాకు పోషక స్థానాలు. ఆ ప్రాంతాలని నిత్యము నమస్కరిస్తూ శివజ్ఞానం అనేటువంటి ఆహారాన్ని నిత్యము గ్రోలుతూ ఆ శివజ్ఞానము చే వచ్చినటువంటి బుద్ధితో నిన్ను తెలుసుకునేటువంటి దిశగా మా మనస్సులు పయనించుగాక అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. తర్వాత నూగారు ప్రాంతం యొక్క వర్ణన, ఆ నూగారు ప్రాంతము కింద ఉన్నటువంటి నాభి వర్ణన. అమ్మ, అది ఎలా ఉందంటే బిలద్వారములా ఉంది. దానిలో ఉండి కనుక నిత్యము తపస్సు చేసుకున్నట్లయితే సాధకుడు యొక్క మనస్సు పంచేంద్రియములతో పాటు కూడా షట్చక్రాలని అధిరోహించి ఉన్నతమైనటువంటి సహస్రాల దిశ వైపు కనుక పయనం చేయగలిగినట్లయితే ఆ సహస్రాల దిశగా వెళ్తున్నటువంటి విశేషమైనటువంటి అనంతమైనటువంటి అంతరిక్ష మార్గము గుండా సాధకుడు యొక్క మనస్సు పయనిస్తే విశేషమైనటువంటి శోభతో కాంతులతో వెళ్తున్నటువంటి ఆ కాంతి పుంజాలతో కూడుకున్నటువంటి ఆకాశ మార్గంలో ఆ ప్రయాణాన్నంతా కూడా చూపగలిగినటువంటి ఒక రేఖామాత్ర దర్శనంగా ఉంటూ ఆ కాంతి పుంజములన్నింటితో చూడగలిగినటువంటి ఆకాశ వినువీధిలో సూర్యుడు చంద్రుడు అనేటువంటి రెండు కిరణముల యొక్క అద్భుత దర్శనాన్ని చేయగలుగుతున్నాం. ఆ రెండు ఫలములే జగత్తుకి నీ యొక్క వక్షసనములుగా దర్శిస్తున్నాము. కనుక ఈ నాభిస్థానము, నాభిస్థానము పైన ఉన్నటువంటి నూగారు ప్రాంతము, నూగారు పైన ఉన్నటువంటి అమర్చబడినటువంటి రెండు వక్షస్థ ద్వయము, వీటి యొక్క దర్శనము ఒక చక్కటి తోటలో పెరిగినటువంటి ఒక తీయని పండ్లు కలిగినటువంటి ఒక చెట్టు యొక్క దర్శనం చేయగలిగితే ఆ చెట్టు యొక్క పటిష్టత, దాని యొక్క రుచి మాధుర్యము రసాస్వాదన పొందగలిగేటువంటి తోటమాలి, వీళ్ళ యొక్క విషయాన్ని మాలోకి ప్రతిబింబించుకుంటూ జగత్తులో ఉన్నటువంటి తీసుకురాబడినటువంటి వాడే తోటమాలిగా, ఆ తోటమాలి చేయవలసినటువంటి పాదే నీ యొక్క నామముల యందు ఉంచవలసినటువంటి మనస్సుగా, ఆ మనస్సులో రోజు భక్తి అనేటువంటి నీరుని కనుక పోస్తే పెరిగేటువంటి చెట్టే ఈ నూగారు ప్రాంతంలో ఉన్నటువంటి పారమార్థికమైనటువంటి స్థాయిగా కనుక పోల్చుకోగలిగినట్లయితే ఆ పారమార్థిక దిశ నిర్దేశము కూడా అమ్మ నీ యొక్క రెండు అద్భుతమైనటువంటి ఫలములు పొందినటువంటి ప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తుడి యొక్క మనస్సు అనుకుంటే అటువంటి మనస్సు యందు లయమైగలిగితే ఆ మనస్సుతో వెళ్ళేటువంటి మార్గము దిశగా నిన్ను పయనింప చేసేటువంటి వాడే మృగనాభిషేక స్థానం నుంచి నిన్ను ఈ ఇక్కడ ఉన్నటువంటి విశుద్ధి దీంతోపాటు ఆజ్ఞ అనేటువంటి స్థాయికి నిన్ను తీసుకువెళ్ళి మృగనాభిషేక స్వరూపంగా ఉన్నటువంటి ఇక్కడ నుంచి సహస్రాల దర్శనాన్ని చేయగలిగేటువంటి అదృష్టాన్ని కలిగిస్తున్నావు. ఇలా ఒక్కొక్క అవయవాన్ని కనుక చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తే నాభిస్థానము, తర్వాత ఉన్నటువంటిది కటి ప్రదేశము,
అక్కడ మళ్ళీ త్రివణి స్థానం కనపడుతుంది తల్లి. ఆ త్రివణి స్థానం ఎలా ఉంది అంటే ఇంత శరీరము అంత పెద్ద వక్షస్థలము, 64 కోట్ల జీవరాశులకి పాలధారణ ఇవ్వవలసినటువంటి వక్షస్థలములు అవి రెండు వంగి ఉండి నీ శరీరాన్ని అంతా కూడా బాణములా ఉంచుతుంటే ఆ పటిష్టతని నిలపడానికి ఉన్నటువంటి నడుము భాగము, ఆ నడుముకు కొట్టినటువంటి 3 త్రివణి స్థానములుగా దర్శనమిస్తున్నాయి. ఒక బాలింతరాల్ని చూసినంత ఆనందము, ఒక చూలింతరాల్ని చూసినటువంటి ఉద్వేగము కూడా మాలో కలుగుతున్నాయి. కనుక ఆ త్రివళి స్థానాన్ని నిత్యము దర్శనం చేసుకుంటే మా మనస్సులు ఆనందాన్ని పొందేస్తున్నాయి. జగత్తులో ఉన్నటువంటి త్రిగుణముల యొక్క దర్శనము చేసినట్లుగా ఉంది ఆ త్రివళి స్థానాన్ని చూస్తే అని చెప్తున్నాం. ఆ త్రివళి స్థానం దాటిన తర్వాత వచ్చేటువంటి అవయవములన్నీ కూడా 3వ కూటమిగా భావింపబడుతున్నటువంటి కామరాజ కూటమికి సంబంధించినటువంటివి. ఇందులో అమ్మ నీ యొక్క ఊరు ప్రదేశములను ముందు చెప్పారు. అవి ఎలాంటివి అంటే పరమేశ్వరుడికి అతి సమీపముగా ఉన్నటువంటివి. అసలు పరమేశ్వరుడికి నీకు ఎంత అభేద స్థాయి ఉందో మాకు నిర్ధారించి చెప్పేటువంటి స్థానాలు. కనుక నీవు అయ్యవారు రెండు ఆకారాలుగా విడివడి ఉన్నారు అనేటువంటి భ్రమలోంచి ఇద్దరూ ఒకటే అన్నంత స్థాయికి జగత్తు పరమాత్మ ఇద్దరూ ఒకటే చూడగలిగినంత జ్ఞాన దృష్టి మాకు కావాలనేటువంటి విషయం మాకు అర్థమవడం కోసం శివ పర్యంక నిలయముగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయిస్తూ, ఆ శివ పర్యంకాన్ని తగులుతున్నటువంటి ఊరు ప్రాంతముల యొక్క దర్శనము చేయిస్తూ అదంతా ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసినటువంటి మార్గము కుండా ఉత్పన్నమయ్యేటువంటి శక్తియే జగత్తు యొక్క చైతన్యమని మాకు తెలియజేస్తున్నటువంటి స్వరూపంగా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయిస్తున్నారు. ఇక్కడ ఊరు ప్రాంతము అయిన తర్వాత కనపడేటువంటి ప్రాంతం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి మోకాళ్ళు అవి ఎలా ఉన్నాయంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక అన్నాం. అయ్యా ఇవి చక్కటి మణులని కనుక ఒక నూపురములుగా కిరీటములుగా కనుక మనం చెక్కగలిగినట్లయితే ఆ కిరీట ప్రాంతాలు ఎంత నునుపుగా ఎంత గట్టిగా ఉంటాయో అలా నీ యొక్క మోకాళ్ళు ఉన్నాయమ్మా. ఎందుకు అంటే నీ పాతివ్రత్య ధర్మం అలాంటిదని చెప్తున్నారు. పతిభక్తికి ఎప్పుడూ కూడా పతిభక్తి విశేషంగా కలిగినటువంటి స్వరూపంగా అయ్యవారు ఎప్పుడు కనపడినా మోకాళ్ళని నేలకి ఆంచి శిలల మీద ఉంచి అయ్యవారికి చక్కగా నమస్కరించేటువంటి పతివ్రతం, అటువంటి పతివ్రతా ధర్మాన్ని నెరవేరుస్తూ నీ మోకాళ్ళు ఎంత గట్టిగా ఉండిపోయినా నువ్వు పట్టించుకోవట్లేదు. చివరికి అవి ఏమైనాయి, మాలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి మదాన్ని కూడా తొలగించేటువంటి ఆయుధాలుగా మారిపోయింది. అటువంటి మోకాళ్ళ యొక్క దర్శనం జరుగుతోంది అంటున్నారు. ఆ మోకాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత కలిగేటువంటి అదృష్టం, చూడగలిగేటువంటి ప్రాంతం అమ్మ నీ యొక్క పిక్కల స్థానం. ఆ పిక్కలు ఎలా ఉన్నాయంటే ఇంత బరువుతో ఉన్నటువంటి శరీరం, ఇంత విశేష తత్వాలతో కూడినటువంటి అమ్మ రూపము ఏదైతే ఉందో ఆ రూపాన్నంతా కూడా ఏ బలంతో మోయాలో ఆ బలాన్ని సమీకరించుకున్నటువంటి ఆరుద్ర పురుగులతో కూడుకున్నటువంటి స్మరుడైనటువంటి మన్మధుడు యొక్క బాణముల యొక్క అమ్ముల పొదిలా ఉందిట. బాణములన్నీ ఎందులో ఉంచుకుంటాడంటే ఓ పొదిలో పెట్టుకుంటాడట, అమ్ముల పొది అంటాం. బాణములు పెట్టుకునేటువంటి ఒక సంచి, ఆ సంచి ఎలా ఉందో అలా ఉన్నాయమ్మా నీ యొక్క పిక్కలు చూస్తుంటే. అవి నిత్యము దర్శనం చేయగలిగామా, ఇంక ఈ జగత్తులో ఎక్కడా కూడా మమ్మల్ని జయించేటంత మాయ ఇంకా ఉండదు, ఆ మాయనే జయించేశాం. కనుక నీ యొక్క పిక్కల స్థానాన్ని చూసామా, జగత్తును జయించినట్లే. ఆ జగత్తును జయించిన తర్వాత కనిపెట్టేటువంటి ప్రాంతం ఏమిటి, రహస్యమైనటువంటి గూఢగుల్ఫములు. ఆ గూఢగుల్ఫములు ఏం చేస్తున్నాయంటే మా మార్గాన్ని, మేము వేస్తున్నటువంటి అడుగుని ఇంకాస్త పటిష్టంగా దృఢనిశ్చయంతో, ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వెనకాలకి తిరిగి చూసేది లేదు. కనుక ఎంత దృఢ నిశ్చయంతో మనం వేసేటువంటి అడుగులు ముందుకు వెళ్తున్నాయో ఆ మార్గాన్ని ఇంకాస్త గట్టిగా మన మనస్సులలో ముద్రించుకుపోయేటంత స్థాయిలో ఈ గూఢగుల్ఫములు రెండు కూడా ఇంకా అంతర్గత రహస్యాన్ని మనకి తెలియజేస్తున్నాయి. నీలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి విషయాలను, ఆ మానసికమైనటువంటి విషయాలను, అసలు ఆత్మ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నీకు విశదీకరించి చెప్పేటంత విషయాలే రహస్యములు అన్నాం. ఆ రహస్యాలు తెలిసిపోయినాయి. ఇంకా ఈ పాదం ముందు వెళ్తోంది అంటే పాదం గొప్పతనం కాదు, ఈ చీలమండ వెనకాల ఉంది అంటే చీలమండ గొప్పతనం కాదు, పైన పిక్కలు ఉన్నాయంటే పిక్కల యొక్క గట్టితనము కాదు, ఆ పిక్కలు ఈ ఊరువులు కూడా మోకాళ్ళు అనేటువంటి గట్టి స్థానంతో అటాచ్ అయి ఉన్నాయి అంటే ఇవేవి కూడా ఈ శరీరం యొక్క గొప్పతనం కాదు, వీటన్నింటి యందు ఉన్నటువంటి సప్తధాతువుల యొక్క గొప్పతనం. ఆ సప్తధాతు స్వరూపమే ఈ దేహం, ఈ దేహమే పరమేశ్వరి. ఆ పరమేశ్వరి ఈ దేహం ఇవ్వకపోతే ఈ శరీరంతో నేను చేయదగినటువంటి ఏ పని నాకు చేయడానికి శక్యము కాకుండా ఉంటుంది. కనుక దీన్ని ఎంత గౌరవించాలో, ఎంత గురువుగా భావించాలో, ఎంతవరకు ఉపయోగించుకోవాలో, దీన్ని ఆధారంగా చేసుకుని అసలు ఏం నేర్చుకోవాలో, ఇవన్నీ రహస్యములు కూడా ఆ చీలమండ ప్రాంతాన్ని చూడంగానే అర్థమైపోతుందని చెప్తాం.
ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని చూసుకున్న తర్వాత అమ్మ ఇంత జ్ఞానం ఇచ్చినటువంటి ఈ శరీరం. ఇది ఇప్పుడు అడుగు ముందుకు వెయ్యాలి. వెయ్యాలి అంటే ఏం చేయాలి? ఎంత తెలుసుకున్నవాడైనా సంసార లంపటంలోకి మునిగిపోతూ ఉంటాడు. ఆ సంసార లంపటంలో ఆ పంకిలంలో పడిపోతున్నటువంటి వాడికి ఒక ఆధారం కావాలి. క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు మేరు పర్వతాన్ని నించోపెట్టారు ఆ క్షీరసాగరాన్ని మధించడానికి. ఉంచినప్పటికీ అది ఎన్నిసార్లు నించోపెట్టినా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అప్పుడు ఏం చేశారు? ఏకంగా ఆదికూర్మ స్వరూపమైనటువంటి తాబేలు స్వరూపంలో ఉన్న నారాయణ స్వరూపాన్ని తీసుకొచ్చి కింద పెట్టారు. అది దాని మీద మేరు పర్వతాన్ని పెట్టారు. అలా ఉన్నటువంటి జగత్తులో మనిషి అనేటువంటి వాడు పంకిలంలోకి జారిపోకుండా ఏ పాదాల దగ్గర అయితే శిరస్సుని వంచి మనస శిరస వచస నమస్కరిస్తాడో, త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తాడో, అటువంటి సాధకుడి యొక్క జీవితాన్ని వాడి యొక్క అనుష్ఠానాన్ని కూడా జగత్ అనేటువంటి మాయాపంకిలల్లో పడకుండా తన యొక్క పాదముల మీద ఉంచుకుని ఉద్ధరించేటువంటి స్వరూపంగా తల్లి యొక్క పాదాల యొక్క పైభాగాన్ని తాబేలు యొక్క వీపుతో పోలుస్తున్నారు. కనుక అమ్మ ఇటువంటి దర్శనం చేసేసాం. ఎటువంటి మనస్సు ఇన్నాళ్లపాటు ఇంత కష్టపడి తీరా ఎగ్జామ్స్ ముందు వచ్చేటప్పటికల్లా వాడు రాయలేనంత ఆసక్తత వచ్చేసింది అనుకోండి వాళ్ళలోకి, ఇంక ఇంత చదివి ఏం లాభం? ఇన్నాళ్ళు వాడు టీవీ చూడలేదు, సినిమాలు చూడలేదు, బయట ఆడుకోలేదు, కానీ వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఎగ్జామ్స్ ముందు జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం వచ్చేటప్పటికి ఏమైపోయింది? అయ్యో ఇన్నాళ్ళు చదువుకున్నంత దండగా అయిపోయింది అనుకున్నాడు. కానీ జ్వరం తగ్గించుకోవాలనేటువంటి ఆలోచన వచ్చి ఈ జ్వరం శరీరానికి వచ్చింది కానీ మనస్సుకు రాలేదు, నేను రాయగలుగుతానన్నంత కర్తవ్య దీక్ష కనుక వాళ్ళలో వచ్చిందా జ్వరాన్ని కూడా విస్మరిస్తాడు. అటువంటి స్థాయిలో ఇంత సాధన చేసినటువంటి సాధకుడు తల్లిని చేరవలసినటువంటి మార్గం వచ్చేటప్పటికల్లా ఎక్కడా కూడా చంచలమైనటువంటి స్థాయిలోకి వెళ్లకుండా మనస్సు తల్లి యొక్క పాదాల మీద ఉంచి ఆ పాదాల గుండా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి విషయాన్ని తెలపడమే అమ్మ యొక్క పాదాల యొక్క పైభాగము తాబేలు యొక్క వీపుగా భావిస్తూ స్మరణ చేయడంలో ఉంది. కనుక అమ్మ ఈ పంకిలము సంసార అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీపనగరి అన్నారు. అక్కడ ఆదివరాహ స్వరూపాన్ని చూపించారు, ఇక్కడ అమ్మవారి యొక్క పాదాల యొక్క పైభాగంతో ఆది కూర్మ స్వరూపాన్ని దర్శనం చేయిస్తున్నారు. ఒక్కొక్క దిశగా ఒక్కొక్క నామంగా ముందుకు వెళ్తూ నారాయణ దశావతారాల్ని కూడా మనకి దర్శింపచేస్తున్నారు అశ్వినియాది వాగ్దేవతలు. దీని యొక్క విశేషాలు ఇంకా ముందు ముందు భండాసుర వధలో ఎందుకు ఈ నారాయణ దశాకృతి బయటికి వచ్చిందో తెలుసుకుందాం. ఆ విషయాలు తెలుసుకుంటూ మనలో ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారిని సంహరించడం కోసమే ఇన్ని దశా అవతారాలు తల్లి తనలోంచి బయటికి తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని విస్మయంతో ఇంకా మన దేహాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలో, ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో, ఎంతవరకు దీని మీద మోహాన్ని పెట్టుకోవాలో తెలుసుకోగలిగితే మనిషి అనేటువంటి వాడి జీవితం పరమాత్మ వైపుకి మరలుతుందనటంలో ఎటువంటి సంకోచము ఉండకుండా ఉంటుంది. కనుక అటువంటి దిశ వైపుకి ప్రతి వారి యొక్క మనస్సు రమింపబడాలని కోరుకుంటూ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం.